ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజే మిగిలింది. పార్టీల భవితవ్యం రేపటితో తెలుపనుంది. ఈ నేపథ్యంలో విజయ అవకాశాలపై రాజకీయ పార్టీల అంచనాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఎవరు గెలుస్తారు, ఏ అంశాలు తమకు అనుకూలం అనేది ఆయా పార్టీల నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఎవరికి వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో 73.2% ఓట్లు పోల్ కావడం తమకు కలిసి వచ్చే అంశమని టీఆర్ఎస్ ప్రజాకూటమి భరోసా వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 103 స్థానాల్లో పోలింగ్ శాతం పెరిగింది. పాత 10 జిల్లాల్లో ఒక్క హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఓటింగ్ గతంలో కంటే అధికంగా ఉంది. అయితే ఈ పెరిగిన పోలింగ్ శాతం తమ కంటే తమకు అనుకూలమని అధికార ప్రతిపక్షాలు లెక్కలు వేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు తెలిపేందుకే ఓటర్లు ఉత్సాహంగా ఓట్లేశారని అధికార టీఆర్ఎస్ చెబుతుంటే, ప్రభుత్వంపై వ్యతిరేకతే పెరిగిన ఓటింగ్ రూపంలో బయటపడిందని ప్రజాకూటమి అంటుంది. ఉద్యోగ నియామకాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీంతో నిరుద్యోగ యువత పూర్తిగా తమకే ఓటేస్తుందని అంచనా వేస్తుంది ప్రజాకూటమి. ఎన్నికలకు ముందు ఉద్యోగులు కూడా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బహిరంగంగానే మాట్లాడారని, విద్యావంతులకు కూడా ప్రభుత్వంపై సదాభిప్రాయం లేదన్నది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది. కూటమిలోని భాగస్వామ్య పక్షాల ఐక్యత కారణంగా కూడా పోలింగ్ ఎక్కువగా నమోదైందని కూటమి అభిప్రాయపడుతోంది. టీఆర్ఎస్ వైఫల్యాలు తమ మేనిఫెస్టో కూటమి స్ఫూర్తి వైరసి ఓటింగ్ పెరుగుదలకు కారణమైందని ధీమా వ్యక్తం చేస్తుంది. మరోవైపు పెరిగిన పోలింగ్ శాతంపై టీఆర్ఎస్ తమకు అనుకూలంగా విశ్లేషణ చేసుకుంటుంది. రైతులు, రైతు కూలీలు, పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వంపై సానుకూలత ఉందని ఆ పార్టీ భావిస్తుంది. రైతు బంధు, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకాల లబ్ధిదారులంతా మూకమిడిగా ప్రభుత్వానికి బాస్టర్గా నిలిచారంటోంది. దీంతో పోలింగ్ పూర్తిగా తమకు అనుకూలంగానే జరిగిందనే ధీమాలో గులాబీ దళం ఉంది. ఇక విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే భావన ఎన్నికల ముందు కనిపించినప్పటికీ, పోలింగ్ సమయానికి వివిధ కారణాలతో కొంత అనుకూలంగా మారిందనే చర్చ కూడా జరుగుతోంది. పోలింగ్ తమ పక్షానే జరిగిందని, మంగళవారం ఇదే నిర్ధారణ అవుతుందని కేసీఆర్తో సహా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్, కూటమితో పాటు బీజేపీ, ఇతర పార్టీలు, స్వతంత్రుల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న కొన్ని స్థానాల్లో కూడా పోలింగ్ శాతం పెరిగింది. బలమైన నేతలే పోటీదారులుగా ఉండడంతో ఎవరికి వారే తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునేందుకు చేసిన ప్రయత్నాల కారణంగానే పోలింగ్ పెరిగిందనే భావన వ్యక్తమవుతోంది. ఇక రాష్ట్రంలోని 10 నియోజకవర్గాల్లో 2014తో పోలిస్తే 10% కన్నా ఎక్కువ పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్లో ఏకంగా 17.8% పోలింగ్ పెరగడంతో ప్రజా పల్స్ను ఊహించడం రాజకీయ పార్టీల తరం కావడం లేదు. అలాగే 7% కన్నా ఎక్కువ పోలింగ్ 41 నియోజకవర్గాల్లో నమోదైంది. ఇందులో ఎక్కువగా గ్రామీణ నేపథ్యం ఉన్న నియోజకవర్గాలే ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో 2014తో పోలిస్తే కనీసం 15,000 ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. దీంతో ఈ 41 స్థానాల్లో ఫలితాలే ప్రభుత్వంలో ఎవరు ఉండాలని నిర్ణయిస్తాయని విశ్లేషకులు అంటున్నారు.